బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే తాజా వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేసి మీకు తోటి వార్త ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రజలందరికీ కూడా ఆధార్ మరియు పాన్ కార్డ్ లింక్కి సంబంధించి సమాచారాలు అయితే అందజేసింది. అయినప్పటికీ కూడా ప్రయోజనం అయితే కొన్ని సందర్భాల్లో కనిపించలేదు. ఇక ఆర్థిక నేరాలకు అడ్డుకట్టు వేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇందులో భాగంగానే ఆధార్తో పాన్ కార్డును లింక్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. ఇక అలా చేయకపోతే గనుక పాన్ కార్డులను బ్లాక్ చేస్తామని ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. ఇక ఆధార్ పాన్ లింకుకు కొంత గడువు కూడా ఇచ్చింది కేంద్రం. అయినప్పటికీ కూడా దానిని ఉపయోగించుకోకుండా చాలామంది స్పామ్ లిస్టులోకి అయితే చేరుకున్నారు. ఇప్పటికే 11.5 కోట్ల కార్డుల ప్రామాణ్యాన్ని కోతపై అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీంట్లో భాగంగా చాలామంది కార్డ్స్ అయితే బ్లాక్ అవ్వడం కూడా జరిగింది. ఇటీవలే భారీ మొత్తంలో అయితే ఈ యొక్క ఫేక్ జిఎస్టీ క్లెయిమ్స్ బయటపడడం అయితే జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క లింకింగ్కి సంబంధించి ఇంకా పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింక్ చేయని వారు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ అది లింక్ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తుంది. మరి దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.